అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పండుగ మంచిగా చేసుకున్నారా? సీతారాముల కళ్యాణం ఏడేడ ఎట్లా జరిగిందో మొత్తం చూద్దాం. గానీ మొదలైతే హెడ్లైన్ చూసేయండి. సంబురంగ సీతారాముల లగ్గం, సూషి మూర్షిన్రు భక్తజనం. ఎట్లున్నాయి కాగితాల బొమ్మలు? తయారు చేసిండ్రు ఈ స్కూల్ పోరలు. జనిగలతోని బీమార్లకు వైద్యం, తీసేస్తే అట షెడు రౌతం. కంటి చూపు లేనోళ్ళ కోసం బూట్లు, తమ్ముని టాలెంట్ కు సప్పట్లు. ఆ ఊరంతా ఇంజనీర్లే, అందరికందరు తోపులే. ఇవాళ ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ గుడికాడ చూసినా సీతారాముల పాటలే. గుళ్ళకాడ మైక్ సెట్లు పెట్టి దేవుని పాటలు వేసిండ్రు, మంచిగా పందిళ్ళు వరిచిండ్రు. రెండు మూడు రోజుల ముందు నుంచే మంచిగా రంగులేసి గుళ్ళు ముస్తాబ్ చేసిండ్రు. దగ్గర పట్ల ఏడ గుడి ఉంటే ఆడికి పోయిండ్రు భక్తులు. మంచిగా సీతారాముల కళ్యాణం చూసి మా భాగ్యం అనుకున్నారు. మీ గల్లీల మీ ఊర్లో ఎట్లా జరిగిందో చూసి ఉంటారు. మరి తెలంగాణ అంతటా ఎట్లా జరిగిందో చూద్దాం పండ్రి. చలో భద్రాద్రి. భద్రాద్రి రామయ్య కళ్యాణం మా సంబురంగా జరిగింది. మిథిలా స్టేడియం మొత్తం భక్తులతో నిండిపోయింది. రెండేళ్ల తర్వాత దేవుని లగ్గం దగ్గరికెళ్లి శూషభాగ్యం దక్కే వరకు ఎక్కడెక్కడికెళ్ళో శితం వచ్చిండ్రు. దేవుళ్లను ఊరేగింపుగా పీటల మీదకి తీసుకొచ్చిండ్రు. సర్కార్ తరపున పట్టుబట్టలు, ముత్యాల తలవాళ్ళు తెచ్చిండ్రు మంత్రులు. ఆంధ్రకెళ్లి తిరుపతి గుడి తరపున పట్టుబట్టలు పంపిండ్రు. అటెన్గా సీతారాములకు భక్త రామదాస్ చేపించిన నగలు అలంకరించిండ్రు అయ్యవార్లు. జీలకర్ర బెల్లం పెట్టినాక అభిజిత్ లగ్నంలా సీతమ్మ మెడల పుస్తగట్టిండు రామయ్య. ఇక సీతారాములు తల్వాలు పోసుకుంటుంటే చూసుకుంటే భక్తులది చిన్న మురిపేం కాదు. పట్నంలా జిల్లాలల్లా గుళ్ళకాడ పందిళ్ళు వరిషి దేవుని లగ్గం చేసిండ్రు. కామారెడ్డి జిల్లా దేశాయిపేటలా శ్రీరామనవమి మస్తు సంబరం అనిపించింది. హైదరాబాద్లా సీతారాం బాగ్కెళ్ళి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు జోరుగా శోభయాత్ర నడిచింది. లీడర్లు భక్తులు మస్తు మంది పాల్గొన్నారు. అబ్బాబాబాబా, ఏ మెండలు, పొద్దు పొద్దుగాలనే చాలైతున్నాయి సూర్యుని చురుకులు. ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటేనే మస్తు బుగులైతుంది. ఇక అర్జెంట్ పనుండి బయటికి వెళ్తే నెత్తిల నిప్పుల కుంపటి పెట్టుకున్నట్టే ఉన్నది పోన్రి. ఇప్పుడే గిట్లుంటే ఇక ముందు ముందు ఇంకెట్లుంటుందో పో. అప్పటి ముచ్చట్లు అప్పుడు చెప్పుకుందాం, కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రి. మీదికెళ్ళి ఎండ చంపుతుంటే నీళ్ళల్లో ఒక బొర్రుడు కాదు పోరలు. ఆ స్విమ్మింగ్ పూలు, ఫౌంటైన్లు, ఆ జారుడు బల్లలు చూసి హైదరాబాద్ పట్టణం కావచ్చు అనుకునేరు. నిజామాబాద్ జిల్లా మదనపల్లిలోన్న సుభాష్ గార్డెన్ ఇది. సెలవులు వచ్చినప్పుడు పోరలను, ఇంటోళ్ళను తీసుకొని పట్నం పోయేటోళ్ళు ఉంటారు చాలా మంది. అగో అసంటోళ్ళ కోసం అంత దూరం పోకుండా నిజామాబాద్ కు 15 కిలోమీటర్ల దూరంలా 5 ఎకరాలలో గీ ఉపాయం చేసిండు గీ అన్న. ఇటు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టొచ్చు, జారుడు బల్లల మీద జారొచ్చు, ఇటు డీజే పాటలకు అద్దరిపోయేటట్టు రెయిన్ డాన్స్ చేయొచ్చు. ఆ వాటర్ స్లైడ్స్, ఈ రెయిన్ డాన్స్, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. చాలా ఎంజాయ్మెంట్ ఉంది. ఫ్యామిలీస్ తోటి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ చాలా బాగుంది రావడానికి. స్విమ్మింగ్ పూల్ నచ్చింది, రెయిన్ డాన్స్ నచ్చింది, గార్డెన్ నచ్చింది, చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండొచ్చు ఇక్కడ. గీ సొంటి పార్కులు, స్విమ్మింగ్ పూల్ పట్టణంలోనే ఉండే కానీ ఇప్పుడు జిల్లాలలో కూడా వస్తున్నాయి చిన్నగా.
ఈ స్కూల్ కు పోయినామా, పొద్దుటి నుంచి పాపటీల దాకా పాఠాలు విన్నామా, మాపటీలు బెల్లు కొట్టగానే ఇంటి తవ్వ కట్టినామా, ఓయిల బ్యాగ్ ఆడ వారేసినామా, వాడకట్టులో ఉన్న పోరలతో కలిసి ఆడుకున్నామా. ఇగో గిట్లనే ఉంటారు పోరలు ఏడైనా, కానీ ఎప్పుడు చదువులేనా? చదువులతో పాటు మన కష్టమయ్యే గిసొంటివి కూడా నేర్చుకోవాలి, కొత్త టాలెంట్ బయట పడుతుంది. ఏమన్నున్నదా భార్యవా, సూర్యుడు సుతం మస్తు వెలిగిపోతుండు, ఇటు కృష్ణ పరమాత్ముడు పీకిత్తున్నాడు, ఇటు భుజగణపయ కొలువు తీరిండు, తీరు తీరు పువ్వులు పక్షులు ఇండ్లు ఫోటోలు పెన్నులు పెట్టుకునే డబ్బలు వెల్కమ్ బోర్డు, సీసాలను ముద్దుగా సింగారిచ్చి పువ్వులు పెట్టి ఫ్లవర్ వాజులు లెక్క తయారు చేసిండ్రు. ఇక ఇడుచుడు రే, కుండల నుంచి నీళ్లు వస్తుంటే తొట్లలో పడుతున్నాయి, ఇడ జలపాతం తుంకుతుంది, ఈ బైక్ అయితే అద్దిరిపోయింది పో. ఈ అన్ని చూసేవలో తో పాటిస్టే తయారు చేసిండ్రు కావచ్చనిపిస్తుందిలే. కాగితాలు దూత్తో బొమ్మలని చేసింది గీ తమ్ముళ్ళు శల్యమ్మలే. వరంగల్ కరీంబాద్ స్కూల్ పోరలు ఇల్లంతా, గీ టీచర్ అమ్మే ఇళ్ళకి ఇంత చక్కటి కళ నేర్పించింది. తెలుగు ఇంగ్లీషు లెక్కలు చెప్పినట్టే ఈ స్కూల్లో చేత్తోని బొమ్మలు తయారు చేసుడు సుత నేర్పిస్తుండ్ర అన్నట్టు. హాగో ఎంత ముద్దుగా చేస్తున్నారో, పోరలు తయారు చేస్తున్న బొమ్మలు చూసిన వాళ్ళంతా పరిశాన అవుతున్నారు. దీని వల్ల పిల్లలందరికీ ఉపయోగకరమే తప్ప వాళ్ళకు నష్టం కలిగించేది లేదు. తర్వాత పర్యావరణానికి హాని కలిగించకుండా అన్ని పేపర్లతోటి వేస్ట్ మెటీరియల్ తోటి నో కాస్ట్ మెటీరియల్ తోటి పిల్లలకి వస్తువులు నేర్పించడం జరుగుతుంది. అగనాట పోరలకు బొమ్మలు చేసి నేర్చుకున్నట్ల లాభమే గానీ నష్టం అయితే ఏముండదు అనుకొస్తుంది మేడం. పిల్లలు ఇంకింత హుషారవుతారట, బయట అమ్ముకుంటే ఇంట్లోకింత ఆసరసుత కావచ్చు అనుకొస్తుంది మేడం. ముందే ఎండాకాలం అయ్యే బుత్తంత సేపు కరెంటు పోతేనే కింద మీద అవుతుంటది పానం. ఈ రామ్ లేకుండా ఇంట్లో ఎప్పటికీ టీవీ పంక ఫ్రిడ్జ్ కూలర్లు నడుస్తూనే ఉండాలి. అట్లనే పొలాల కాడ నీళ్ళ మోటార్లు నడవాలన్నా కరెంటు ఉండాల్సిందే. అసొంటిది గంటల కమానం కరెంటు పోతే పబ్లిక్ పరిస్థితి ఏంది? ఈ నడుమ ఆంధ్రాలో ఊకూకే కరెంటు కట్ చేస్తున్నారని గర్వమవుతున్నారు పబ్లిక్ ప్రతిపక్షాలు. అగో గా కరెంటు తిప్పలు తప్పించే మంచి ఇకమతి చేసిండ్రో తాన. కరెంటు ముచ్చట చెప్పి చెత్త చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి. ఈ అక్కర్యాన్ని చెత్తతోని పబ్లిక్ అక్కరికొచ్చే గొప్ప కార్యం ముంగటేసుకున్నారు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. అవు ఓ కంపెనీలతోని కలిసి విశాఖపట్నంలో చెత్తతోని కరెంటు తయారు చేస్తేందుకు ఓ ప్లాంట్ కట్టిండ్రు. 4 ఏళ్ల కిందనే 17 ఎకరాల జాగిస్తే ఇప్పుడు గిట్లా తయారైంది ప్లాంటు. విశాఖపట్నంలో దీనాం 940 టన్నుల చెత్త పుడుతుందట. ఇంత చెత్త ఇట్లనే పెరిగితే డంపింగ్ యార్డు చుట్టుముట్టున్న పబ్లిక్ కు రోగాలు వస్తాయని మన హైదరాబాద్ జవహర్ నగర్ లో పెట్టినట్టు వాళ్ళు కూడా చెత్తతోని కరెంటు పుట్టించే ప్లాంట్ కి మధ్య అన్నట్టు. హాగో టిప్పర్లతో చెత్త తీసుకొచ్చి ఇట్లా డంపు చేసినాక ఇట్లా పెద్ద క్రేన్ తో లాబట్టి ఇట్లా తలగబెట్టి దాంట్లో నుంచి కరెంటు పుట్టిస్తున్నారు. తయారైన కరెంటు ఇండ్లకే ఆడకం చేస్తారట. ఇప్పటికే 4 కిలోమీటర్ల దాకా కరెంటు తీగలు పరిచిండ్రట. ది కెపాసిటీ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇస్ అరౌండ్ 1200 టన్స్ పర్ డే. సో నౌ టెంపరర్లీ దే ఆర్ కన్స్యూమింగ్ ఆన్ ట్రయల్ బేసిస్ 800 టన్స్. ఈచ్ 100 టన్స్ విల్ ప్రొడ్యూస్ 1 మెగావాట్ పవర్. సో విత్ దిస్ వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అరౌండ్ 8 to 10 మెగావాట్ పవర్ పర్ డే, అండ్ విచ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది హౌస్ హోల్డ్. సో త్రూ దట్ వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ రిడ్యూస్ ద గార్బేజ్ బర్డన్ ఆన్ ది సిటీ. అగనట డంపు యార్డ్ల చెత్త మోపు కాకుండా ఎప్పటికప్పుడే ఆడకం చేసుకుంటే కరెంటు తయారు చేస్తాం అంటుండ్రు. గిసొంటికి మధ్య జిల్లా కోటి చేసినా అంటే కరెంటు కష్టాలు తగ్గుతుండొచ్చు. ఊర్లల్లా చెర్లు కుంటలల్లా దిగాలంటే మస్తు బుగులు పడుతుంటారు కొందరు. అమ్మో అందులో జనగలు ఇట్లుంటాయి, ఒక్క పార అందుకున్నాయి అంటే మొత్తం రౌతం పీల్చేదాకా ఇడిచిపెట్టాయి అని కొసల పొంటే తిరుగుతుంటారు. నియమే మరి, జనగలు మనకు పట్టుకున్నాయి అన్న ముచ్చట సుత తెలియకుంటే ఇగ్గుతుంటాయి రౌతం. ఈ అన్ని ఊర్లలో ఉండేటోళ్ళకి తెలిసిన ముచ్చట్లే కానీ పట్టణాలలో ఉండేటోళ్ళకు తెలియదు కదా. కానీ ఈ ముచ్చట అయితే వాళ్ళకు వీళ్ళకు ఎవరికి తెలియకుండొచ్చు.
అరే కాల్ మీదేమో పురుగులు వారుతుంటే దవాఖానకు వచ్చిండేమో అనుకుంటారులే. అవు జనగలు పట్టినాయి కానీ చెర్ల దిగుతానో కుంట్ల దిగుతానో కాదుల్లు, దవాఖానకు వస్తేనే పట్టుకున్నాయి ఇట్లా. ఆగో ఎవరన్నా జనగలు గరిస్తే దవాఖానకు పోతారు, కానీ దవాఖానలో జనగలు గుట్టుడేందని పరిశాన్ కాకుర్రి. డాక్టర్ కావాలననే ఆటితోనే అట్లా గుట్టిపిస్తుండు. కాశ్మీర్ లో గిళ్ళ ట్రీట్మెంట్ ఇట్లుంటదట మరి. చెల్ గీదేం వైద్యం అని అల్కగా తీసేశారు. వెనకట పెయ్యిలున్న షెడర్ అవుతోంది తీసేస్తానికి ఇసొంటికి మతే చేసేదట. ఇప్పటికి చూస్తే అదే ఫాలో అవుతుండ్రు అన్నట్టు. లీచ్ థెరపీ అంటారు. హాగో గీ కాక కంటికి ఇటొక్కటి అటొక్కటి పెట్టిండ్రు జనగలు. గీనకేమో ఈపు మీద పెట్టిండ్రు. ఇక గీ అన్న కాలు వాపొస్తే ఎన్ని జనగలు పెట్టి ఇగిపిస్తున్నారో చూడు రౌతం. పెయ్యిలకెళ్ళి ఇట్లా షెడర్ అవుతాం గుంజేస్తే ఏ బీమార్లు రావట. గట్లనే ఏమన్నా రోగాలున్నా పరారైతాయట. గందుకే బీమార్లు ఉన్నా లేకున్నా చాలా మంది వచ్చి లీచ్ థెరపీ చేపించుకుంటారట. ఇలా తాన కాళ్ళు చేతులు మొద్దువారుడు వాపులచ్చుడు కీళ్ళ నొప్పులు ఏముండయట. థెరపీ కా ఇస్సే జో బ్లడ్ హై వో సాఫ్ హో జాతా హై ఔర్ కాశ్మీరీ జ్యాదా మాన్తే ఇస్కో. లీచ్ మెడిసిన్ కో యా లీచ్ థెరపీ కో ఏక్ బాకాయిదా ఏక్ మోడర్న్ మెడిసిన్ కే తోర్ పే భీ ఉస్కా ఏక్ శోభా అలగ్ కరార్ దియా గయా హై. రౌతం అంతా వడబోసినట్టు సాఫ్ చేస్తే అనుకొస్తుండు కాక. అట్లని బీమార్లు పోవాలని పోయి చెర్లు కుంటలలో దుంకేరు. జనగలు వాటి ఏడికి అడిగి పీల్చేస్తాయి, మళ్ళా దానికి ఓ లెక్కుంటది. ఆ ఈ స్కూల్ పోరలు ఏం చేస్తారులా, బడికి పోయి వచ్చిందంటే స్మార్ట్ ఫోన్ల తలకాయ పెట్టి తీయనే తీయరు. తినుర్రో తినుర్రో అని మమ్మీ బతిన్లాడితేనో డాడీ గద్రిస్తేనో గప్పుడు చెప్ప ఇంత సెలవడి మళ్ళా ఫోన్ అందుకుంటారు. నిద్రొచ్చేదాకా అదే కథ. మళ్ళా పొద్దుగాలలు ఇవ్వంగానే డాడీ డ్యూటీకి పోయేదాకా సెల్లుతో ఆడుకుంటూనే ఉంటారు. ఈ స్కూల్ టైం అవుతుందని మొత్తుకోంగా తయారవుతుంటారు. అంటే పోరలు సందు దొరికితే సెల్ ఫోన్లో ఆట ఆడటానికే చూస్తుంటారు అంతే కదా. కానీ అందరు అట్లనే ఉండరు, కొందరు గిట్లా సుతా ఉంటారు. డాడీ కొనిచ్చిన కొత్త బూట్లు వేసుకొని అటు ఇటు నడుచుకుంటూ మురిసిపోతుండ అనిపిస్తుందిలే. కాదు, ఆ బూట్లు తయారు చేసిందే తమ్ముడు. మళ్ళా ఉత్త బూట్లు కాదుల్లో, ఎదురుంగి ఏమొచ్చినా ఉత్తగానే గుర్తుపట్టి సపోర్ట్ చేసే బూట్లు ఇవి. మనం అంటే ఎదురుంగి ఏమన్నా వస్తే చూసి పక్కకు జరుగుతాం, కానీ కంటి చూపు లేని వాళ్ళు అట్లా కాదాయే. వాళ్ళ కోసమే ఈ బూట్లు తయారు చేసిండట. పేరు అంకురిత్ కర్మాకర్. ఇంత కొడితే తమ్ముడు చదివే 9వ తరితే అస్సాం రాష్ట్రంలో ఉంటాడు. మరి ఇంత తెలివైనంగా సంపాదించిండటరా. ఇంకేడా యూట్యూబ్ లో చూసే. అగో ఎదురుంగి వస్తే సపోర్ట్ వచ్చేటట్టు బూట్లలో సెన్సార్లు పెట్టిండు. దగ్గరకు వస్తే చాలు కుయ్యి కుయ్యి అని మొత్తుకుంటుంది. 2000 ఖర్చు వచ్చిందట. అంటే శాన చేస్తే జనంతో తక్కువనే అయిపోతుందట. కండ్లు లేని వాళ్ళ కోసం గింత సక్కటి ఇగమతి చేసిన ముచ్చట సీఎం హిమంత బిశ్వ శర్మ సార్ దాకా పోయింది. వెంటనే తమ్ముడిని కలవాలని లోకల్ ఎమ్మెల్యే కాటరేస్తే ఎమ్మెల్యే గారు పోయి సీఎం నిన్ను మస్తు తారీఫ్ చేసిండు, ఏ అక్కరున్నా నాకు ఎప్పుడు నేను అరుచుకుంటా అన్నాడట. సూపర్ కదా. 9వ తరగతిలోనే గింత తెలివి సంపాదిస్తే పెద్ద చదువులు చదివినాక తోపు సైంటిస్టే అయ్యేటట్టు నడుపో. పాతింప సామాన్ కూలిగడ్డలు మామిడి పండ్లు అని ఊర్లో పొంట తిరిగి అమ్ముతుంటారు. పొద్దున్నాకా తిరిగి కూడబెట్టిన ఇనుప సామాన్ అంతా పాతింప సామాన్ దుకాణం కాడికి తీసుకుపోయి అమ్ముకొని ఇంట్లోకి కావాల్సిన ఉప్పు పప్పులు తీసుకుపోతారు. మరి వాళ్ళు ఏం చేస్తారు, ఆ సామాన్ అంతా రీసైక్లింగ్ చేసి మళ్ళీ కొత్త కొత్త ఇసురులు తయారు చేస్తుంటారు. మన ఇండ్లలో పాతింప సామాన్ ఉంటే అమ్మేస్తాం, కానీ ఓ కన్నాట్ల కాదుల్లో. మరి ఏం చేస్తుండంటే ఇటు మన భారతదేశం బొమ్మ, అటు ఏనుగు బొమ్మ, ఈడ కేజీఎఫ్ సినిమా హీరో యేషు, అటు పక్కకు ఇప్పుడే తయారైతున్న రోబోలు, అన్నిటినీ పరిచవటి జూడురి. మొత్తం పాతింప సామాన్తోని తయారు చేసినయే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోండే గీ అన్నే ఇవన్నీ తయారు చేసిండు. పేరు దేవల్ వర్మ. అన్నకు చిన్నప్పటికెళ్లి కొత్తవి కనిపెట్టాలని తయారు చేయాలని మస్తు కాయిషట. గందుకే మెకానికల్ ఇంజనీరింగ్ చదివిండు. అందరి లెక్క బొమ్మలు తయారు చేస్తే అందులో స్పెషల్ ఏముంటది అనుకొని గిట్ల పాతింప సామాన్తోని బొమ్మలు తయారు చేసుడు.
పెట్టిండు. 8 ఏండ్ల ఆయనట ఇసొంటి బొమ్మలు తయారు చేయబట్టి. హగో ఇల్లంతా పాతింప సామాను అన్న తయారు చేస్తున్న బొమ్మలతోని ఎట్లా నింపిండో, ఎటు చూసిన బొమ్మలే పో. ఇప్పటిదాకా 6,000 కిలోల పాతింప సామాను ఆడకం చేసి తీరు తీరు బొమ్మలు చేసిండట. వారెవ్వా దున్యపటాన్ని అక్కడికి రాని షేన్లు బోల్టులతోని ఏమన్నా చేసిండా? సోషల్ మీడియాలకు ఎక్కిస్తే మాకు కావాలంటే మాకు కావాలని పెద్ద పెద్ద కంపెనీలు ఆర్డర్లు ఇస్తున్నాయట బయట దేశాలకెళ్ళి. मैं अपनी तरफ से ही कंट्रीब्यूट कर सकता हूँ, इसलिए अब हम ना ही सिर्फ मेटल स्क्रैप, हम ई वेस्ट और प्लास्टिक्स को भी रिसाइकल करके हम उनके आर्टवर्क्स और प्रोडक्ट्स क्रिएट कर रहे हैं. గదన్నట్టు భూమికి ఆపద్దీసుకొచ్చే పాతింప సామాను ప్లాస్టిక్ తోని బొమ్మలు తయారు చేసి భూతలిని కాపాడటానికి తన్లాడుతున్నా అనుకొస్తుండన్న. అటు వాతావరణం ఖరావు కాకుంటుంటది, ఇటు అన్న కాయిష్ తీరినట్టు ఉంటది. సూపర్ గదా. ఊర్లల్లా పట్టణాలల్లా నాలుగు రోడ్ల కాడ దేశానికి పబ్లిక్ కు సేవలు చేసిన వాళ్ళ విగ్రహాలు, దేశం తోపు లీడర్ల విగ్రహాలు పెట్టి జయంతులు వర్ధంతులు చేస్తుంటారు. అట్లనే కాలం చేసిన ఇంటోళ్ళని మర్చిపోలేక వాళ్ళ విగ్రహాలు తయారు చేపించి పెట్టుకుంటారు ఇండ్లల్లా. ఇంకా కొందరు ఏకంగా గుడి కట్టి పూజలు చేస్తుంటారు. ఇట్లా మనం బొచ్చెడు చూసినాం, గీ ముచ్చట సుత అసొంటిదే. తమిళనాడులో ఉండే గీ కాక పాయిరంగ వెంచుకున్న కుక్కకు ఇట్లా విగ్రహం గట్టి ఒలుసుకుంటుండు. ఆగో విగ్రహానికి మెడల పూలదండేసి పండ్లు పెట్టి అగరత్తులు ముట్టించి కొబ్బరికాయ సుత కొడుతున్నాడు. ఇలా కుక్కది జయంతో వర్ధంతో అనుకునేరు. దినాం కుక్కకు పూజ చేయంది ఇంట్లోకెళ్ళి ఎవ్వరు బయటికి పోరట. కాక పేరు ముత్తు, సర్కారు కొరువు చేసి రిటైర్డ్ అయిండు. ఓ 10 ఏండ్ల కింద ఓ కుక్కను తెచ్చుకొని వెంచుకుంటుంటే సుస్తయి 3 ఏండ్ల కింద కాలం చేసిందట. కుక్కను ఇంట్లో మనిషి లెక్కనే చూసేదట అందరూ. గందుకే పొద్దుగాల లేవంగానే దినాం చూసుకునేటట్టు ఇట్లా పొలంలో విగ్రహం గట్టించి గొలుసుకుంటురు. తొవ్వపొంటి ఏమన్నా కుక్కలు గానొస్తే అవిట్లా ఈ కుక్కను చూసుకొని అవిటికి తిండి పెడుతున్నాడు కాక. కుక్క కాలం చేసిన కాంచెలి ఇంట్లో మనిషి పోయినట్టే అనిపిస్తుండే వరకు ఓ 80,000 పెట్టి ఇట్లా విగ్రహం చేపించిండ్ర అన్నట్టు. అంతేకాదు వీక్లీ 2 தடவை வந்து பூஜை பண்ணிடுவாங்க. எங்க அப்பா வந்துருவாங்க, வர முடியாட்டாலும் நாங்க யாராவது ஒரு ஆள் வந்து பூஜை பண்ணிட்டு தான் போவோம். இன்னும் இப்போதைக்கு நாங்கள் இது செலவு வச்சுருக்கோம். இன்னும் கொஞ்ச நாளுக்கு அப்புறம் எங்கள் அப்பா என்னன்னா 1 இயருக்கு அப்புறம் ஒரு சின்ன கோயிலாக நம்ம கட்டிக்குவோம் அப்படின்னு சொல்லிட்டு எங்கள் அப்பா முடிவு பண்ணியிருக்காங்க. ఆగనట చిన్న గుడి కూడా కడతారట. కానీ మనిషి మనిషికి ఇల్వి అనే కాలంలో కాలం చేసిన కుక్క మీద గింత పాయరం చూపిస్తున్నారంటే గ్రేటే. పట్టణాలలో ఎట్లుంటదుల్లా, పెద్ద పెద్ద సడాకులు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఎటు చూసిన అద్దాల మేడలు, పక్క పొంటే పొంగే మురికి కాలువలు, రోడ్ల మీద ఇరాం లేకుండా బుర్రు బుర్రు అనుకుంటూరికే బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులు. జరంతసేపు సడక్ మీద నిలబడాల్సి వస్తే ఎంత చెప్పునా ఆడకెళ్ళి బయట పడితే అంత మంచిది అనిపిస్తుంది. కానీ అంతటే అట్లనే ఉండే ఊళ్ళో కొన్ని గిట్ల సుతా ఉంటాయి. గుజరాత్ రాష్ట్రం సూరత్ సిటీది. పట్నం మొత్తం రంగురంగుల బొమ్మలతోని గింత ముద్దుగా సింగారిస్తున్నారు అక్కడి మున్సిపాలిటోళ్లు. ఏడ గింత సందు లేకుండా మొత్తం బొమ్మలతోనే నింపుడు. హగో ఫ్లైఓవర్ పొడుగుత పచ్చని చెట్లు, పక్షులు, మీదుంగా ఆస్మాన్ రంగుల మబ్బులు. హద్రిపోయినైపో ఈ గిటి చూడురి. ఇద్దరు సైకిల్ దొక్కుంటా పోతుంటే వెనుక జీవాల్సుత సైకిల్ దొక్కుతున్నాయి. ఈ గిటు ఆర్మీ జవాన్లు, సఫాయి వాళ్ళలు, కరోనా టైంలా సేవలు చేసిన డాక్టర్లు, రైతులు, ఏ ఎన్నం చెప్తాం, తీరొక్క బొమ్మలేసిండ్రు. ఇక ఇటు చూడుర్రి, బంగులను ముద్దుగా సింగారిచ్చిండ్రు అనిపిస్తుందిలే. ఫ్లైఓవర్ కింద ఇదంతా మంచిగా గచ్చేపిచ్చి మీదుంగా రంగులేపిచ్చిండ్రు. హగో షెట్టిర్లు తిరమర వేసి కడితే ఎంత ముద్దుగానొస్తున్నాయో కదా. ఫ్లైఓవర్ స్తంభాలు మీదుంగా స్లాబ్ కుసుత రంగులేసి తీరు తీరు బొమ్మలు దించిండ్రు. అవిటిని చూసుకుంటూ పోతుంటే ఎంత దూరం పోయినా రమ్మన్న రాదు యాస్ట, గంత ముద్దుగున్నాయి. మన తాన మైబాద్ జిల్లాలో ఓ ఊర్లే అందరు ఉద్యోగులే ఉంటారు, చాలా మంది గవర్నమెంట్ కొల్లు చేస్తోలే. అట్లనే కరీంనగర్ జిల్లాలో ఇంకో ఊర్లే ఆర్మీ జవాన్లే ఉంటారు. ఇట్లా కొన్ని ఊర్లు ఆటగాళ్లకు ఫేమస్, ఇంకా కొన్ని పాటగాళ్లకు, కళాకారులకు అడ్డాలు, ఇంకా కొన్ని ఊర్లు స్వీట్లు, పండ్లు, గుళ్ళు, గోపురాలతో పేరు పోయినాయి. అట్లనే ఓ తానసుతో ఓ ఊరు మస్తు పేరు పోయింది. ఎండ్లంటే
బీహార్ రాష్ట్రంలోండే పాట్వతోలి అనే ఈ ఊరంతా నేత కార్మికులే ఉంటారు. ఏ గట్ల దేశమంతా బొచ్చడూర్లున్నాయి, గండ్ల కొత్తేమున్నది అంటూర్లే. కానీ ఈ ఊరికి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఊళ్ళే ఇంటికో ఇంజనీర్ ఉంటాడు. అట్లాని అట్టుటి కాలేజీలలో చదివి ఇంజనీరింగ్ అయినోళ్ళు కాదుల్లో, దేశంలోనే తోపు ఐఐటి కాలేజీలల్లా సీటు కొట్టి ఇంజనీర్లు అయినరు. గందుకే ఈ ఊరిని ఐఐటి వాళ్ళ ఊరు, ఇంజనీర్ల ఊరు అంటారట. హగో పిల్లలందరూ ఒకతనగుకొని ఎంత ముద్దుగా చదువుకుంటుర్రో. ఏ పరీక్షల టైం కాబట్టి గింత సీరియస్ గా చదువుతుండొచ్చురు అనుకునేరు. పరీక్షలున్నా లేకున్నా దినం చదువుతూనే ఉంటారు. గీతీర్లా చదువుతారు కాబట్టే అందరికందరూ ఐఐటిలా సీట్లు కొట్టిండ్రు. హిగేముంది ఇంటికో ఇంజనీర్ తయారైండన్నట్టు. అందరు సుత నేత కార్మికుల పిల్లలే. అయితే కొన్నేండ్ల కిందట ఊళ్ళకెళ్ళి గీ అన్న ఇంజనీర్ అయిండట. నా లెక్క ఇంకా చాలా మంది ఇంజనీర్లు తయారు కావాలి అని దోస్తులతో కలిసి చదువుకునేటోళ్లతోని ఓ సంఘం పెట్టిండు. తలో చెయ్యేసి సంఘం పేరు మీద ఓ బంగ్లా కట్టిండ్రు. ఇక ఊరి పొరలంతా ఆడికొచ్చి ఊకొని చదువుకొని పోతారు. జూనియర్లకు తెలియని ముచ్చట్లు ఏమన్నుంటే సీనియర్లు ఓపికతోని వివరంగా చెప్తుంటారు. ఇక అసలే నేత కార్మికులు ఉండే ఊరాయే, ఎప్పుడు సంచాల సప్పుడు అయితేనే ఉంటది. మరి చదివెట్ల సాగుతుంది అంటారేమో. मेन रीजन ये है और हम लोग छोटे से हैं तो हम लोग को हैबिटेट में सराउंडिंग में ढल चुके हैं तो हम लोग को उतना परेशानी नहीं होता. हाँ नए लोगों के लिए परेशानी हो सकती है लेकिन हम लोग के लिए परेशानी नहीं होती क्योंकि हम लोग छोटे से बड़े इधर ही हुए हैं तो हम लोग को उतना परेशानी नहीं होता. హగనేట చదువుల మునిగినాక గా సప్పుడు మా షెవులకు షేరనే షేరది అనుకొస్తుండు. గా ఊర్లో కాబట్టి కాయిస్తోని చదివి ఊరికి పేరు తెచ్చిండ్రు. ఊర్లా ఒకరిద్దరు ఇంజనీర్లుండడం మామూలే గాని ఊరంతా ఇంజనీర్లంటే చిత్రమైన ముచ్చట్నే. క్రికెట్లను, బ్యాడ్మింటన్లను, ఇంకే ఆటలనైనా పేరుపోయిన తోపు ఆటగాళ్ళు బయట దేశం లేదన్న బిల్ల కొట్టుకొచ్చిరు అనుకోండి, కోట్ల కోట్లు చదివిస్తుంది సర్కార్. మీదికెళ్ళి కొలువులు సుతాయిస్తుంటారు, మంచిదే. కానీ అదే పైకం పెడితే అసంటోళ్ళు దేశంలో బొచ్చడి మంది ఉంటారు ఆడేటోళ్ళు. వాళ్ళకి సవలతులు లేకున్నా పోటీలకు పోయి బిల్లలు పట్టుకొస్తుంటారు. అసంటోళ్ళకు జర మంచి సవలతులు చేస్తే దేశానికి ఇంకిన్ని బిల్లలు తెస్తారు కదా. అవు గాని ఇప్పుడు గా ముచ్చటెందుకు అని అంటున్నారులే. ఈ వార్త చూస్తే మీకే ఎరకైతుంది. అగో కూరగాయలు అమ్ముకుంటా తల్లి బిడ్డలు ఈ స్మార్ట్ ఫోన్ లో ఆట చూసుకుంటా ఒక మురుషుడు కాదు పో. మరి లైవ్ లో ఆట ఆడేది ఎవరనుకుంటున్నారు? గీ అమ్మోళ్ళ బిడ్డనే. దక్షిణాఫ్రికాలో నడుస్తున్న దునియా హాకీ పోటీలల్లా ఇప్పుడు ఆడుతుంది కూడా. దుమ్ము రేపుతుందట ఈ షెల్లె చేయబట్టే. జుట్టు ముంగట్కి పోతుందంటే చూడురిగా ఏ లెవెల్ ఆడుతుందో. పేరు ముంతాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉంటది. చిన్నప్పటికెంచి ఆటలంటే మస్తు కాయిషట. గీ అమ్మకు ఆరుగురు ఆడవిల్లలు, ఒక కొడుకట. ముంతాజ్ ఖాన్ హాకీ ఆడతా అంటే సరే బిడ్డ అని ఎంకరేజ్ చేస్తే బయట దేశాలకు పోయి ఆడే లెవెల్ కు పోయింది. బిడ్డ మంచి పేరు తెస్తుందని ఇంటోళ్ళు మస్తు సంబరపడుతురట. నాతో కబీబి నై సోచాతా హమ్నే కి మై ఇస్ ఉస్ మే జాఉంగి కి వో దేశ్ కే లియే ఖేలేగి బహుత్ జ్యాదా అచ్చా లగ్తా హై. అల్లా కా శుక్ర హై భయ్యా కి మేరీ బేటీ ఇత్తీ ఉపర్ పహుంచీ హై. అభీ తో బహుత్ అచ్చా లగ్తా హై. ప్రౌడ్ ఆఫ్ యు మై సిస్టర్. ముజే బహుత్ గర్వ్ హోతా హై కి మేరీ బెహన్ ఐసీ హై ఔర్ ఏక్ బేటా నహీ కర్ పాయేగా జో ఉస్నే కర్ దిఖాయా హై హమారే లియే. కానీ కూరగాయలు అమ్ముకుంటేనే బిడ్డ కలలు తీరుస్తానికి తనలన్న గీ తల్లికి ఎన్ని కోట్ల దండాలు పెట్టినా తక్కువ నేనుల్లా. అట్లనే దక్షిణాఫ్రికాలో దుమ్ము రేపుతున్న శెల్లెమ్మకు సుత ఆల్ ది బెస్ట్. ఇక ఇవాళ వీకెండ్ తీర్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.